ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం నిర్గమకాండం 31వ అధ్యాయం 13వ వచనం. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించవలను, సబ్బాతు. అప్పుడు మోషేతో యెహోవా ఇలా చెప్పాడు, ఇశ్రాయేలు ప్రజలతో దీని చెప్పు, నా ప్రత్యేక విశ్రాంతి రోజులను గురించిన నియమాలను మీరు పాటించాలి. రాబోయే తరాలన్నింటిలో మీకు నాకు మధ్య అవి ఒక గుర్తుగా ఉండాలి. కనుక మీరు ఇలా చేయాలి, యెహోవానైన నేనే మిమ్మల్ని నా ప్రత్యేక ప్రజలుగా ఏర్పరచుకున్నానని ఇది మీకు తెలియజేస్తుంది. సబ్బాతు రోజును ఒక ప్రత్యేక రోజుగా చేయి. వ్యక్తి అయినా సరే సబ్బాతు రోజును మామూలు రోజుగానే పరిగణిస్తే ఆ వ్యక్తిని చంపివేయాలి. సబ్బాతు రోజున ఏ వ్యక్తి అయినా సరే పనిచేస్తే ఆ వ్యక్తి తన ప్రజల నుండి వేరు చేయబడాలి. పని చేయడానికి వారంలో ఇంకా 6 రోజులు ఉన్నాయి. అయితే 7వ రోజు చాలా ప్రత్యేకమైన విశ్రాంతి రోజు. సబ్బాతు నాడు ఏ వ్యక్తి అయినా సరే పనిచేస్తే వారిని చంపివేయాలి. ఇస్రాయేల్ ప్రజలు సబ్బాతు రోజును జ్ఞాపకం ఉంచుకొని దాన్ని ఒక ప్రత్యేక రోజుగా చేయాలి. ఇది నాకు వారికి మధ్య శాశ్వతంగా కొనసాగే ఒడంబడిక. ఇస్రాయేలీయులకు నాకు మధ్య శాశ్వత సంకేతం సబ్బాతు రోజు. యెహోవా 6 రోజులు పనిచేసి ఆకాశాన్ని భూమిని చేశాడు. 7వ రోజున ఆ పని చేయక విశ్రాంతి తీసుకున్నాడు. అలా సీనాయి పర్వతం మీద యెహోవా మోషేతో మాట్లాడడం ముగించాడు. అప్పుడు ఆజ్ఞలో రాయబడ్డ 2 రాతి పలకలను యెహోవా మోషేకి ఇచ్చాడు. దేవుడు తన బ్రైలితో రాయి మీద ఈ ఆజ్ఞలు రాశాడు. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.